హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అండ్ ఇవాళ మనం చేసే షోలో ఒక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీ నటుల విశేషాలు గుర్తు చేయడం కోసం ఇవాల్టి టాక్ షోలో ఒక ఆనాటి యాక్టర్తో మీ ముందుకి వచ్చేసాను. నేను మీ ఆర్జే అశ్విని ఫ్రమ్ కాలిఫోర్నియా. ఇప్పుడు మన గెస్ట్ గురించి చెప్పాలంటే, వీరు పుట్టింది కురుమద్దలి, కృష్ణా జిల్లా, పెరిగింది గుంతకల్లులో. మరి వీరి తల్లిదండ్రులు శ్రీమతి దమయంతి గారు మరియు దుర్గాప్రసాదరావు గారు. మన గెస్ట్ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా మన గెస్ట్ ఐదవ సంతానం. వీరు పుట్టింది పెరిగింది అంతా సినిమా పోస్టర్లు, సినిమా ఎన్వైర్న్మెంట్లోనే. ఓనమాలు నేర్చుకున్నది కూడా ఆ పోస్టర్ల మీద పేర్లతోనే. ఇలా ఎందుకంటున్నాను అంటే, వీరి తండ్రి శ్రీ ప్రసాదరావు గారు 1947లో నవయుగ డిస్ట్రిబ్యూటర్ సంస్థను స్థాపించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు నటించిన వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అలా వీరి ఇంట్లో పోస్టర్స్ ప్రింట్ చేసి తయారు చేసేవారన్నమాట. ఇక వీరి నాన్నగారు ఒక నవయుగ సంస్థ అధినేతగానే కాకుండా అన్నపూర్ణ ఫిలిమ్స్లో పార్ట్నర్గా, సారథి స్టూడియోస్లో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉండేవారు. ఇలాగ మన గెస్ట్కి మూవీస్ అంటే చాలా ఇష్టం, అండ్ చాలా అనుబంధం ఏర్పడిందన్నమాట. మరి వీరి గురించి ఇంకెన్నో విశేషాలు తెలుసుకుని మాట్లాడాలి అని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి 9705222005, యుఎస్ఏ నుండి 9197012005, యూకే నుండి 1158882005, మరియు స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయగలరు. ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలంటే, మన గెస్ట్ మొదటి సినిమా దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ గ్రహీత శ్రీ కె బాలచందర్ గారి దర్శకత్వంలో నటించిన అంతులేని కథ. దీనికి నంది అవార్డు కూడా వచ్చింది. తాళికట్టు శుభవేళ అనే పాట గుర్తొస్తుంది ఈ సినిమా గురించి చెప్పుకుంటే. మరొక దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత శ్రీ మృణాల్ సేన్ గారి ఒక ఊరి కథా చిత్రంలో కూడా నటించారు. దీనికి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. వీరు కూచిపూడి, కటక్, కథక్ నాట్యాలు నేర్చుకున్నారు. అండ్ మనతో ఉన్న గెస్ట్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో, సీరియల్స్లో, యూట్యూబ్లో అండ్ ఈ మధ్య టీవీల్లో బాబాయ్గా కూడా మనకి సుపరిచితులు. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈనాటి స్పెషల్ గెస్ట్ శ్రీ గుళ్ళపల్లి వెంకటనారాయణరావు గారికి స్వాగతం చెప్తాను. వీరిని ఇప్పటిదాకా తెరపై చూసి మనం వారి అంతరంగంలోని విశేషాలు ఎన్నో తెలుసుకుందాం. అండ్ ఎందుకంటే వీరు నటించిన ప్రతి పాత్ర మనతో మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటుంది. అలాంటి శ్రీ జీవి నారాయణరావు గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం చెప్తూ నా షో గుర్తుకొస్తున్నాయికి ఆహ్వానిస్తాను. నమస్కారం నారాయణరావు గారు, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నా వందనాలు, అభివందనాలు. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి షో. సో ఫైనల్గా నేను నిన్న అడిగిన వెంటనే మీరు నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నాతో ఇవాళ షో చేసేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి దానికోసం. ముఖ్యంగా అమ్మా, మీరు పెట్టిన టైటిల్ చూడండి, గుర్తుకొస్తున్నాయని పాట పెట్టారే. అవునండి, మాట్లాడిన తర్వాత నాకు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని, మన శ్రోతలందరికీ చెప్పాలని ఎంత ఆతృతగా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు గాను ముందుగా మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నా ప్లెజర్ మీరు ఈ షోకి వచ్చి మీ అనుభవాలు, జ్ఞాపకాలు మాతో పంచుకుంటున్నందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని మేము ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో చూసాము, వాటి గురించి తెలుసుకునే ముందు మీ జీవిత ప్రస్థానంలో మీరు మీ విద్యాభ్యాసం, మీ నాటక రంగ ప్రవేశం, వీటి గురించి ఏమన్నా మాకు చెప్పరా? విద్యాభ్యాసం అంటే, నేను గుంతకల్లులో పండితారాధ్య పాఠశాల అని చెప్పి అందులో చదువుకున్నానమ్మా. అయితే 8th క్లాస్ వరకు నేను గుంతకల్లులోనే ఉన్నాను. ఆ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గుంతకల్లులో ఉన్నప్పుడే మా స్కూల్ యానివర్సరీకి అభిజ్ఞాన శాకుంతలం నాటకం వేశాం. వేస్తుంటే అందులో మేనక పాత్రలో నేను నటించాను. అది నా తొలిసారి స్టేజ్ ఎక్కడం, అంటే 50 ఏళ్ల క్రితం, 50 సంవత్సరాల క్రితం మొదటిసారిగా. అప్పుడు నా వయసు 16 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు లేడీ వేషం, అంటే మేనక పాత్రలో నటించి అలా మన్ననలు పొందాను. అక్కడి నుంచి రంగస్థలంపై అనేక పాత్రలు వేయటం, నాటికలు, నాటకాలు,
ఇలా చాలా పల్లెపడుచు అన్న గొప్ప గొప్ప నాటకాలు కూడా వేశాను. అప్పుడు బలరామయ్య గారిని గుంటకల్లో ఉండేవారు, ఆయన మంచి నటుడు, అంటే పుండరీకాక్ష గారి బ్రదరు. అయితే ఆయన అద్భుతమైన నాటకాలు వేసేవారు. ఆయనతో పాటు నాటకాలకు వెళుతూ ఉన్నప్పుడే నాకు రంగస్థలం మీద ఆశ పెరిగింది. అక్కడ ఆయనతో పాటు నేను నాటకాల్లో వేయడం వల్ల నాకు నాటకాలు, స్టేజ్ షోస్ అవి బాగా అలవాటైపోయాయి. అలాగా రంగస్థలం మీద అనేక నాటకాలు, దగ్గర దగ్గర ఒక 20-30 నాటకాలు వేసుంటాను. వాటితో అనుభవం సంపాదించిన తర్వాత అప్పుడు మా నాన్నగారు అక్కడ గుంటకల్లో డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాను కదా, ఆ తర్వాత ఏమైందంటే మా నవయ్యగా వాళ్ళే సారథి స్టూడియోస్, హైదరాబాద్ లో సారథి స్టూడియోస్ టేక్ ఓవర్ చేశారు. చేస్తే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం అనమాట. 64 షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి హైదరాబాద్ లో సారథి స్టూడియోస్ కి మా నాన్నగారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. అయితే మేము షిఫ్ట్ అయిన వెంటనే మాకు స్కూల్లో చేరడం అయింది, కానీ మా ఫ్యామిలీ ఫుల్ గా మా మదరు వాళ్ళందరూ షిఫ్ట్ కాలేదప్పటి ఇంకా. అయితే నేను 2 పాటు సారథి స్టూడియోలోనే పైన రూమ్ లో ఉండేవాడిని. అంటే ఆ స్టూడియోలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో అక్కడ మీకు తెలుసు, హలో నారాయణరావు గారు వినపడుతుందండి? సారీ అమ్మా, చెప్పండి. వినపడుతుంది, మీరు కాల్ వచ్చింది. ఓకే ఓకే, చెప్పండి. హలో అమ్మా. సో అలాగా మేము హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో సారథి స్టూడియోలోనే ఉండడం వల్ల నేను షూటింగ్లు కూడా ఎక్కువగా చూసే అవకాశం అప్పట్లో నాకు కలిగింది. ఎందుకంటే అక్కనే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు చాలా సినిమాలు చేసేవాళ్ళు, మనసే మందిరం అలాంటి షూటింగ్లు జరుగుతూ ఉండేవి సారథిలో. ఆ సారథి స్టూడియోస్లోనే నేను పరిచయం అయింది. అక్కడ కూర్చుని నేను సౌండ్ రికార్డ్ ఇస్తుండేవారు, అంటే రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్ కృష్ణన్ రాజు గారు అని, ఆయన మా సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్. అయితే ఆయన దగ్గర కూర్చుని నేను సౌండ్ గురించి నేర్చుకోవడం జరిగింది. అలాగే మెల్లగా నాటకాలు కూడా వేస్తూ ఆ టైంలోనే ఏం చేశానంటే, నేను డాన్స్ మీద నాకున్న ఇంట్రెస్ట్ని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం గిడుగు శ్రీరామూర్తి గారని, వారి అమ్మాయి గిడుగు విశాలాక్షి గారు, ఆయన భరతనాట్యం గొప్ప డాన్సర్ ఆవిడ. అయితే ఆవిడ దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే ఏం చేసేవాడంటే, చదువుకునే టైం మిగతా టైం వేస్ట్ చేయకుండా నాట్య విద్యాలయ అని ఒక స్కూల్ ఉంది రవీంద్ర భారతిలో, అంటే ఇట్స్ డ్రామా స్కూల్ అనమాట. అయితే ఏఆర్ కృష్ణ గారు, పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారు అని ఆయన మా గురువు అక్కడ, ఆయన దగ్గర నేను చేరి నాటకాల్లో డిప్లొమా కోర్స్ ఉండేది. సో అది ఫస్ట్ చేశాను. చేస్తూనే అక్కడ నేను అనేకమైన నాటకాలు రవీంద్ర భారతిలో వేస్తూ వచ్చాను. ప్రతాపరుద్రీయం, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇలా ఎన్నో నాటకాల్లో నేను పాత్రలు పోషిస్తూ వచ్చాను. నాటకానుభవం అలా పెంచుకుంటూ వచ్చాను. అప్పట్లోనే దేశరాజు హనుమంతరావు గారని, ఆయన ఒక మంచి టీచర్ ఉండేవాడు మాకు. సో ఆయన దగ్గర కూడా నేను డైలాగు, డిక్షనరీ అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు డిగ్రీ అయిపోయి, డిగ్రీ చదువుతున్న రోజుల్లో బీకామ్ డిగ్రీ చేశాను. బీకామ్ డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చారు దేవదాస్ కనకాల గారు, అంటే సినిమా వాళ్ళ మామగారు, యాంకర్ సినిమా గారి మామగారు దేవదాస్ కనకాల గారు. అయితే ఆయన ఆ రోజుల్లోనే అక్కడ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యారు. అంటే ఆయన బ్యాచ్లో అప్పుడు జయబాద్రి గారు, శత్రుఘ్న సిన్హా వీళ్ళందరూ కూడా పూనాలో ట్రైన్ అయిన ఆర్టిస్టులు. సో ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా ఇంకా ఫర్దర్ గా చదువుకోవాలని చెప్పి చెన్నైకి అప్లై చేశాను. చెన్నైలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే ఇది 4 భాషల సమ్మేళనం అనమాట, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, 4 భాషలు మా క్లాసులు ఉండేవి. సో ఈ 4 భాషల స్టూడెంట్స్ తో కలిసి మేము చదువుకున్నాము 2 పాటు మా ట్రైనింగ్ యాక్టింగ్ లో. చేస్తున్న టైంలోనే నా కొలీగ్, ఎందరికి తెలుసు ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్, నేను, మేమందరం కలిసి క్లాస్మేట్స్గా ఉండి అక్కడ చదువుకున్నాం. హేమా చౌదరి మంచి డాన్సర్ ఆవిడ, మేమందరం అక్కడ ట్రైనింగ్ అయ్యామండి. ఆ ట్రైనింగ్ తర్వాత నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అప్పుడు నాతోనే చదువుకున్నాడు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు నేను కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇద్దరం కలిసి కథక్ నేర్చుకున్నాం. హీరో రాజేంద్ర
ప్రసాద్ గారు, ఆయన నేను కలిసి కథక్ డాన్స్ కూడా నేర్చుకున్నాము. సో అలాగే మేము కలిసి చదువుకుంటూనే నాటకాలు కూడా వేసేవాళ్ళం. అలా చేస్తూ ఉండగా మాకు ఎగ్జామినర్గా కే బాలచంద్ర గారు, అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, 100 చిత్రాలు దర్శకత్వం వహించినటువంటి గొప్ప టీచర్, ఆయన టీచర్ అనడం కంటే కూడా ఒక యూనివర్సిటీ అనాలి. ఆయన దగ్గర ట్రైన్ అవ్వడం వల్లే మేము ఇన్నాళ్ళు నిలబడగలిగాం ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చూసుకున్నట్టయితే ఆయన పరిచయం చేసిన నటులు వేళ్ల మీద లెక్క పెట్టలేము. ఒక రజనీకాంత్, ఒక జయప్రద, ఒక జయసుధ, ఒక సుజాత గారు, అట్లాగే ఒక కమల్ హాసన్, ఇలా ఎంతోమంది, చిరంజీవి గారు, మేమందరం కూడా అక్కడ ట్రైనింగ్ అయినా ఉండమే. సో ఆయన చేతిలో పట్టమే గొప్ప అదృష్టం. అలా నాకు తొలి చిత్రమే అంతులేని కథలో అవకాశం వచ్చింది. ఆ రోజున ఫస్ట్ మాకు అవకాశం వచ్చింది ఆ సినిమా, నా సినిమాలో రజనీకాంత్ గారికి నాకు అవకాశం వచ్చింది. మా ఇద్దరికి అది ఫస్ట్ పిక్చర్. మీకు తెలుసు నా పాట ఎంత పాపులర్ అయిందో, అందులో తాడి శుభవేళ మెడలో కళ్యాణ మాల అనే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడటం, అది బాలచంద్ర గారు ఎంతో గొప్పగా తీయడం, దాంతో నాకు చాలా మంచి పేరు ఫస్ట్ పిక్చర్లోనే వచ్చేసింది. అంతేకాకుండా అది విడుదలై చాలా గొప్ప సినిమాగా ఆడటమే కాకుండా ఒక సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. ఆడుతూ ఆ సినిమాలో బాగా పేరు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నాకు కలగలేదు. ఇప్పుడు ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. బాలచంద్ర గారి శిష్యులు ఈరంకి శరం గారని ఒక గొప్ప డైరెక్టర్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు లేరు. అయితే ఆయన దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా చేశాను, దానికి కూడా నాకు చాలా నంది అవార్డ్స్, చాలా అవార్డ్స్ వచ్చాయి బెస్ట్ యాక్టర్గా. ఆ సినిమాలో కూడా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అందులో నేను, రజనీకాంత్ గారు, సంగీత గారు, ముచ్చల్ముగ్గు సంగీత గారు, మేమంతా యాక్ట్ చేసాం. శ్రీప్రియ హీరోయిన్. ఆ క్యారెక్టర్ కాశీపతి, చెవిటి కాశీపతి అనే క్యారెక్టర్కి నాకు చాలా మంచి పేరు వచ్చిందమ్మా ఆ సినిమాలో. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ హావ్ డన్ ఇస్ చిలకమ్మ చెప్పింది. ఆ తర్వాత అదే డైరెక్టర్ గారి చేతిలోనే నాలాగా ఎందరో, తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇలా చాలా సినిమాలు చేయడం జరిగింది హీరోగా. ఒక సినిమాలో అయితే నేను హీరోగా చేశాను, చిరంజీవి గారు విలన్ గా చేశారు. అలా మా తొలి పరిచయం అలా పెరిగి 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 తర్వాత ఆయనతోనే సినిమాలు తీసే వరకు నా కెరీర్ పెరిగిందమ్మా. ఆయనతో నేను నిర్మించిన చిత్రం ఫస్ట్ సినిమా దేవాంతకుడు, ప్రొడ్యూసర్ గానమ్మా, ప్రొడ్యూసర్ ప్లస్ యాక్టింగ్ కూడా చేశాను ఆ సినిమాలో. చిరంజీవి గారు, విజయశాంతి గారు, నేను ముగ్గురు యాక్ట్ చేసి అది బాగా 100 డేస్ పిక్చర్ ఆడింది, చాలా బాగా ఆడింది. 100 రోజులు ఆడి సినిమా ఘన విజయం సాధించింది. అలాగే చేసుకుంటూ వచ్చాము. ఆ చిరంజీవి గారితోనే ఆ తర్వాత చాలా కంటిన్యూ అయింది మా ఫ్రెండ్షిప్, అలాగే చేస్తూ వచ్చాము సినిమాలు. ఎక్కువ కాంబినేషన్ కూడా ఆయనతో చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు మీ నాన్నగారు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నందుకు మీకు సినీ ప్రవేశం చాలా ఈజీగా అయిపోయిందా, లేకపోతే మీరు సినిమా కష్టాలు ఏమన్నా అందరిలాగా మీరు కూడా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? నేను కూడా కొంత పడాల్సి వచ్చిందమ్మా. ఎందుకంటే మా నాన్నగారికి మా ఇంట్లో ఒకరినైనా డాక్టర్ చేయాలని కోరుకుండేది మా 5 గురులో. అయితే పెద్దవాళ్ళందరూ వేరే వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళారు. ఒక అన్నయ్య ఏమో ఆల్టర్ అయిపోయాడు, ఒక అన్నయ్య ఏమో ఇంజనీర్ అయిపోయాడు, ఇంకొక అన్నయ్య ఏమో క్యాటరింగ్ టెక్నాలజీ చదువుకున్నాడు. సో చివరికి మిగిలింది నేను అనమాట. అందుకని నేను డాక్టర్ చేయాలనేది ఆయన కోరిక. మనకేమో మొదటి నుంచి కళలన్నా డాన్సులన్నా వీటి మీదే మనసు, తప్ప సైన్స్ చదవడం అంటే అసలు మనకు అప్పుడు వీలు కాని విషయం, మన వంట పట్టిన విషయం. అందుకని నేను లేదు, నేను యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ చూపించడం తర్వాత మెడ్రాస్ వెళ్ళి నేను ఇన్స్టిట్యూట్లో చదువుకుంటాను అన్నప్పుడు మా నాన్నగారు యాక్సెప్ట్ చేసి సరే వెళ్ళమన్నారు. ఆ తర్వాత నేను సినిమాలకు వచ్చాను. కానీ నాకు కెరియర్ అంటూ నిలబడడానికి మెయిన్ కారణం కే బాలచంద్ర గారు. ఆయన తొలి పిక్చర్లో కనుక నాకు అవకాశం ఇవ్వకపోయి ఉంటే బహుశా ఏదో చిన్న ఆర్టిస్ట్గా ఉండుండేవాడిని, కానీ ఇన్నాళ్ళు కెరియర్ ఉండుండేది కాదు. అలా అంతులేదు అనేది చెప్పండి. చెప్పండి, పర్లేదు చెప్పండి. మీరు రజనీకాంత్ గారు ఎన్ని మూవీస్ చేశారండి దగ్గర దగ్గర? మేమిద్దరం కలిసి ఒక
మూడు నాలుగు సినిమాలు చేసామమ్మా. అన్నిటికీ నంది అవార్డులు వచ్చాయా? మీ ఫస్ట్ సినిమాకి వచ్చింది అన్నారు ఇందాక, ఇంకో సినిమాకి కూడా రజనీకాంత్ చిలకమ్మ చెప్పేందుకు చాలా అవార్డ్స్ వచ్చాయి. తర్వాత నాలగేంద్ర కూడా నంది అవార్డ్స్ వచ్చాయి, అంటే నాకు రాలేదు సినిమాకి వచ్చాయి. నాలగేంద్రకు 5 నంది అవార్డులు వచ్చాయి. సో మీ ఇద్దరు కాంబినేషన్ నంది అవార్డ్స్ అన్నమాట. అన్ని మీ ఇద్దరు చేసిన అన్నిటికి నంది అవార్డ్స్ వచ్చినట్టే. అంటే ఆ రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకులు వీళ్ళంతా, బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళంతా ఏంటంటే మహానుభావులు. కొత్త ట్రెండ్ ఆ రోజుల్లోనే, అంటే మేకప్ లేకుండా, మేకప్ లేకుండా అవన్నీ అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారని విన్నాను. విగ్ లేకుండా, మేకప్ లేకుండా కదా. అవునమ్మా అవునమ్మా అవునమ్మా. బాలు మహేంద్ర గారిని కెమెరామ్యాన్, ఇషాన్ ఆర్య గారు, బాలు మహేంద్ర గారు, వీళ్ళంతా ఏంటంటే ఆ రోజుల్లోనే ఒక కొత్త ట్రెండ్ వీళ్ళంతా కూడా పూణెలో చదువుకుని వచ్చారు. సో కొత్త ఫోటోగ్రఫీ, కొత్త ధనం, రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా అందాన్ని తీసుకొచ్చాయి. కొత్తదనం ఆ ప్రేక్షకులు బాగా ఆ రోజుల్లో రిసీవ్ చేస్తున్నారు. అంటే గోరంత దీపం అని వాణిశ్రీ గారు చేసిన మూవీ కూడా ఇదే టైంలో వచ్చిందా? అదే బాపు గారు తీసిందే కదా, ఇషాన్ ఆర్య కెమెరామ్యాన్. అదే ఇదే టైంలో వచ్చింది అన్నమాట. ఈ కొత్తదనమే ఆ మూవీకి ఎగ్జాంపుల్. అవును, మేమందరం కూడా అప్పట్లో మేకప్ లేకుండానే చేసాం. మనోహర్ పాండవులు, చిరంజీవి గారు అందరూ కూడా మేకప్ లేకుండానే చేశారు. ఓకే ఓకే. మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు కాల్ చేశారండి, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి నేను తిరిగి ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో. యా హలో అండి, నా పేరు మురళి, నేను ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం మురళి గారు, మనతో పాటు నారాయణరావు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. యా నమస్కారం నారాయణరావు గారు. నమస్కారం మురళి గారు, ఎక్కడ సిడ్నీ? సిడ్నీలో ఉన్నాను సార్. మీరు అంటే యాక్చువల్గా మీ మూవీస్ నాకు బాగా గుర్తుందంటే మీ క్లోజ్ ఫ్రెండ్ ప్లస్ మెగాస్టార్ చిరంజీవి గారితో చేశారు కదా, గ్యాంగ్ లీడర్ లో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, అది బాగా గుర్తుంది నాకు. అవునండి, ఇప్పటికీ ఎవరు మర్చిపోరు ఆ సినిమా. దాంట్లో కరెక్ట్ కరెక్ట్ సార్. సార్ యా సూపర్ సార్ ఆ సినిమా. అంటే యాక్చువల్గా మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు వచ్చింది. యూజువల్గా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అంటే నేనైతే మినిమం గా నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ సార్. సో మెగాస్టార్ గారికి ఆల్మోస్ట్ ఆ సినిమా ఒక 20 టైమ్స్ థియేటర్ లోనే చూసాను. అలా కాకుండా ఇంకా ల్యాప్టాప్ లో కంటిన్యూగా చూస్తూనే ఉంటాను. ఎప్పుడన్నా బోర్గా ఫీల్ అవుతే ఇంకా ఆ సినిమా చూస్తాను సార్. అది 91లో రిలీజ్ అయిందండి సినిమా. ఒకటి ఆయన బర్త్డే 22 ఆగస్ట్ లో 100 డేస్ ఫంక్షన్ చేసామండి. ఆ విశేషం ఒకటి చెప్తాను. ఆ రోజున ఏంటంటే ఒకే రోజున 4 ఊళ్ళల్లో 100 డేస్ ఫంక్షన్ చేసాం. సూపర్. విజయవాడ, తర్వాత తిరుపతి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, 4 ఊళ్ళల్లో ఒకే రోజు ఫంక్షన్ చేయడం అనేది ఇది రికార్డు బ్రేక్. ఇంతవరకు ఎవరూ చేయలేదు, ఎప్పుడు జరగలేదు. యా సూపర్ సార్. బప్పిలహరి గారు కదా సార్ సంగీతం? బప్పిలహరి గారు ప్లస్ కోదండ్రి రామరెడ్డి గారు, ఐ థింక్ డైరెక్టర్ ఏ కోదండ్రి రామరెడ్డి గారు? యా యా. అంటే రామరెడ్డి అప్పుడు ఆ సినిమాకి అంత క్రెడిట్ ఏదో అంటే మనం వార్తల్లో వినటమే. చిరంజీవి గారికి ఒక గెస్ట్ హౌస్ జూబ్లీస్ లో కూడా ప్రజెంట్ చేసినట్టు అన్నారు, మరి అదే సినిమాకో తెలియదు నాకు. అంటే బాపునేటి గారు ప్రెసెంట్ చేసిన ఇంట్లోనే ఉన్నారు ఆయన, ఉండేవారు అపోలో హాస్పిటల్. వాళ్ళిద్దరు సంబంధం కూడా ఎలా ఉండేది అంటే తండ్రి కొడుకుల్లా ఉండేది. బాపునేటి గారికి ఆడపిల్లలే గానీ మగపిల్లలు లేరు, అందుకని చిరంజీవి గారి కొడుకులాగా ఫీల్ అయ్యేవాడు ఆయన. సూపర్ సూపర్ సార్. సార్ యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ సార్. అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ గా ఇండియాలో కూడా లేను, అంటే ఇక్కడికి వచ్చి ఒక 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఇండియాలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, తర్వాత ఎప్పుడు కుదరలేదు. అంటే చిరంజీవి గారిని ఒకళ్ళు మీట్ అయ్యి ఒక సెకండ్ ఒక ఫోటో దిగాలంటే అంటే ఎలా సార్? అంటే మీ అది నా కోరిక సార్, అంటే బిఫోర్ డై ఐ హావ్ టు మీట్ మెగాస్టార్ గారు. అంతవరకు ఎందుకు గానండి, మీరు ఇప్పుడు హైదరాబాద్ చెప్పి నాకు కాల్ చేయండి. తప్పకుండా సార్. మీరు ప్రొఫెషనల్ గా ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. అంటే ఇంకా ఇప్పుడు
నేను అంటే ఇక్కడికి పిఆర్ మీద వచ్చాను సార్. అంటే ఆస్ట్రేలియాలో ఒక 3 ఇయర్స్ అవుతుంది వచ్చి. నేను అంతకుముందు బెంగళూరులో ఉన్నా సార్. అంటే బెంగళూరులో 10 ఇయర్స్ ఉన్నబట్టి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటే ఎప్పటికి అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఫస్ట్ ఆఫీసు నాది జూబ్లీస్ లో ఉండేది. బట్ సినిమా పిచ్చి మెగాస్టార్ గారు ఇంటి చుట్టూ అలా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా అడిగితే వాళ్ళు అనేవాళ్ళు సార్ లేరు షూటింగ్ లో ఉన్నారు అని చెప్పేవాళ్ళు. సో కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు లెటర్స్ రాస్తారు కదా సార్, కాకపోతే మెగాస్టార్ గారు ఎవరు రిప్లై, బట్ వాళ్ళ ఎవరో నాకు గ్రీటింగ్ కార్డ్స్ కూడా వచ్చేవి. చిరంజీవి గారి ఫొటోస్, గ్యాంగ్ లీడర్ గరానమ్మగుడు ఆ ఫొటోస్ అని పంపించావు. అండ్ మీది కూడా మీది కూడా ఎప్పుడో పేపర్ లో చదివాను సార్, మీరు చిరంజీవి గారు సుధాకర్ గారు మీరందరూ అప్పుడు మెడ్రాస్ లో ఒకటే రూమ్ లో ఉండి అంత ఒకటే టైంలో స్టార్ట్ చేశారు మీ కెరీర్ సినిమా ఇండస్ట్రీ అని కూడా చదివాను నేను. అవునండి, మా ఫ్రెండ్షిప్ అలాగే ఉండేదండి, చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఆల్మోస్ట్ రోజులో ఒక 12 గంటలు కలిసి ఉండేవాళ్ళం. సూపర్ సార్. సార్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎట్లా సార్ ఏమన్నా మూవీస్ చేస్తున్నారా లేకపోతే రెస్ట్ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారా? లేదండి, మూవీస్ చేస్తున్నాను, ఇంకా టీవీ షోస్ చేస్తున్నాను, సీరియల్ కూడా చేస్తున్నాను. బాబాయ్ హోటల్ గ్రేట్ హానర్ సార్, గ్రేట్ హానర్. ఇట్ ఇస్ ఐఎమ్ వెరీ లక్కీ టు స్పీక్ విత్ యూ సార్. ఇట్ ఇస్ అంటే చిరంజీవి గారి గురించి తెలుసుకొని చిరంజీవి గారి ఫ్రెండ్ తో మాట్లాడటం అనేది. యా, థ్యాంక్ యూ అశ్విని గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నారాయణరావు గారు మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు రెడీగా ఉన్నారండి, నేను మళ్ళీ కాల్ తీసుకుని మీతో మాట్లాడతాను. హలో అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అశ్విని గారు, నల్లమెల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం, ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం వెంకటరెడ్డి గారు. నారాయణరావు గారితో మాట్లాడే ముందు మీతో మాటండి. నిజంగా మీరు ఇటువంటి ప్రముఖుల్ని తీసుకురావటం మాకు ఎనలేని ఆనందాన్ని కలగజేయటం, ఎన్నో విషయాలు తెలియజేయపరచడం కూడా చాలా సంతోషంగా ఉందండి. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నారాయణరావు గారితో మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే నారాయణరావు గారు. నమస్కారం వెంకటరెడ్డి గారు, చాలా సంతోషం మీరు కలిసినందుకు. లైన్ మాట్లాడండి, చెప్పండి సార్. అవునండి అవునండి, నిజంగా మేము ఆ తాళికట్టు శుభవేళ పాట వింటుంటే అంతులేని కథలో ఎగిరి గొంతులు వేసేవాళ్ళమండి మేము. ఆ పాట అంత ఆకర్షణ చాలా చక్కగా ఉంది. మరి మీరు మీరు నిజంగా ఎన్నో చక్కని చిత్రాలు నటించి చాలా వైవిధ్యమైన భరితమైన పాత్రలు పోషించారు. మరి ముఖ్యంగా మాకు చిన్నప్పుడు అండి, మేము అప్పుడు సినిమా పత్రికలు, ఫిల్మాలయ, సినిమా రంగం ఇటువంటి అన్ని మేము కొనుక్కు చదువుకునే వాళ్ళం అండి. ఆ నవయుగ సంస్థ అంటే మాకు ఎనలేని ప్రేమ ఉండేదండి. ఏంటంటే నవయుగలో మంచి మంచి సినిమాలు ఉంటాయని మాకు లెక్కండి. మా పిన్నిగారు అబ్బాయిలు మేము గట శ్రీ ఫిల్మ్స్, పూర్ణ రిలీజ్, ఇలా విజయ్ ని చూసుకునే వాళ్ళం అండి. ఇప్పుడు మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు చెప్పిన విషయాలన్నీ వింటుంటే అబ్బా మా నారాయణరావు గారు అంటే ఈ నారాయణరావు గారనా, ఇంత ఇంత ఇలాంటి సంస్థలతో వచ్చిన వారా అని కూడా కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తాం. మరి చాలా ఆనందంగా ఉంది మీ వాగ్దాట కూడా బాగుంది. మరి అలాగే మరి నారాయణరావు గారు మీరు ఇంకా ఎన్నెన్నో చిత్రాలు నటించాలని మీరు టీవీలోనే గట్టా నటనలో చూపిస్తున్నారంటున్నారు, ఎన్నాటిలోనే అభివృద్ధి చెందాలని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం విన్నందుకు నేను ఎంతో తన్మయత్వం చెందుతూ మిమ్మల్ని అభినందిస్తూ అశ్విని గారిని ఆశీర్వదిస్తూ మీ ఇద్దరికి నమస్తే తెలియబోతూ సెలవు తీసుకుంటానండి. మరి మంచిదండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు అమ్మా. అది సో కాలర్స్ ఇలా వస్తూ ఉంటారండి మధ్య మధ్యలో చక్కగా మీతో మాట్లాడడానికి. మీరు 1978 లో చేసిన ఒక ఊరి కథ సినిమా విశేషాలు ఏమైనా చెప్పరా? ఒక ఊరి కథ అనేది ఒక బెంగాలీ డైరెక్టర్ అంటే ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నారు. అద్భుతంగా భారతదేశానికి ప్రపంచం మొత్తంలోనూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఒక గొప్ప దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం. దాంట్లో నాకు హీరోయిన్ కూడా సితార్ రవిశంకర్ గారి అమ్మాయి, అంత గొప్ప కళాకారుడి డాక్టర్ అమ్మాయి మమతా శంకర్ అని అమ్మాయి హీరోయిన్ గా నటించడం. ఆ సినిమా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శింపబడింది.
ముఖ్యంగా కార్లవేరి ఫిల్మ్ ఫెస్టివల్లో దానికి జ్యూరీ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కడం కూడా చాలా గొప్ప విషయం. అది మొత్తం అన్ని కంట్రీలోనూ, న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్, తర్వాత ఫ్రాన్స్లో ఉన్నటువంటి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇలా అన్ని అంతర్జాతీయంగా నాకు పేరు తీసుకొచ్చిన సినిమా ఒక ఊరి కథ. అంతులేని కథ ఎలాగైతే ఆంధ్ర ప్రేక్షకులను దగ్గరకు చేసిందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ, తెలుగు వారందరికీ కూడాను దగ్గర చేసినటువంటి సినిమా ఒక ఊరి కథ. అదే మీరెప్పుడు ఈ అన్ని కంట్రీస్ అప్పుడే విజిట్ చేసేసారా ఈ మూవీ? అవునమ్మా, అప్పుడే అంటే 78లోనే నేను కార్లవేరి వెళ్ళటం, ఫ్రాన్స్ వెళ్ళటం, తర్వాత లండను అని అన్ని ఊళ్ళల్లోనూ కూడా అప్పటికే ఒక ఊరి కథ సినిమా చూపించేసారు, చూసారు జనం చాలా మంది. ఎంబసీలో అప్పట్లో ఇప్పట్లో లాగా థియేటర్లో అప్పుడు వేసేవాడు కాదు, కనుక ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్లోనే వేసేవారు అప్పట్లో సినిమా. ఇప్పుడంటే మీకు మనకు అన్ని అన్ని దేశాల్లోనూ రిలీజ్ అయిపోతున్నాయి సినిమాలు, ఆ రోజుల్లో అంటే ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనే చూడడానికి వీలుగా ఉండేది ఫారెన్ ఫిల్మ్స్ అన్ని కూడా. అలాగే చాలా దేశాల్లో నా సినిమాలు చూడడం జరిగింది. దానికి దాంట్లో హీరోగా నేను హీరోగానే నటించాను ఆ సినిమాలో. సో అలాగా ఒక 40 సినిమాల వరకు హీరోగా యాక్ట్ చేశాను నేను. ఓ నైస్. ఇంకా క్యారెక్టర్ రోల్స్ అంటే ఒక 50-60 సినిమాల దాకా గ్యాంగ్ లీడర్ ఇలాంటివి, గ్యాంగ్ లీడరు, హిట్లరు, చట్టానికి కళ్ళు, మీరు తెలుసుకోవటం అన్నింటిలో కూడా నా క్యారెక్టర్లు బాగా ప్రజలు ఆదరించారు, మెచ్చుకున్నారు. మీరు మా అమ్మమ్మ గారు సూర్యకాంతం గారితో మీకున్న అనుబంధం? సూర్యకాంతమ్మ గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ని, ఎందుకంటే ఆవిడ నటన ఎంత సహజంగా ఉంటుందంటే నటిస్తున్న ఫీలింగ్ ఆ రోజుల్లో మాకు వచ్చేది కాదు. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో లీనమైపోయి నటించేవారు ఆవిడ. ఆవిడ నేను మొదటిసారిగా చూసింది శారదీ స్టూడియోలో అన్నపూర్ణ వాళ్ళ సినిమాలు, అంటే అన్నపూర్ణ పిక్చర్స్ సినిమాలు మా సినిమాలు అన్నిట్లోనూ ఆవిడ ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా మాంగళ్య బలము, తోవి కోడళ్ళు, ఇద్దరు మిత్రులు అన్ని సినిమాలు, డాక్టర్ చక్రవర్తి అన్ని సినిమాల్లో నటించేవారు ఆవిడ. మా నాన్నగారికి కూడా బాగా క్లోజ్ ఆవిడ. అట్లాగే నేను నిర్మించిన అంటే నేను వచ్చే టైంకి ఆవిడ కొంచెం పెద్ద వయసుకు వచ్చారు. వస్తే ఆ సినిమా యముడికి మూడు మీకు గుర్తుండే ఉంటుంది, యముడికి మూడులో చిరంజీవి బామ్మగా నటించారు, అద్భుతంగా నటించారు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ నటనలో అద్భుతమైన పాత్రలు, అటు గయ్యాళి పాత్రలకు అయితే ఆవిడే పెట్టింది పేరు అనుకోండి. సూర్యకాంతం గారు బాగా చేయగలిగిన నటి ఈమణి ఎవరు లేరు. అట్లాగే డిఫరెంట్ పాత్రలు కూడా చాలా బాగా చేసేవారు ఆవిడ. పైగా మనిషి ఎంత కఠినంగా కఠినమైన పాత్రల్ని గయ్యాళి పేరు తెచ్చుకున్నారో, వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ మనిషి. అసలు ఆవిడ సెట్లోకి వస్తే కళకళ ఆడిపోయేది అనమాట సెట్. ప్లస్ ఆవిడ ఉట్టి చేత ఇప్పుడు వచ్చేవారు కాదు షూటింగ్కి, ఇంటి దగ్గర నుంచి ఏదో వంటకం చేసుకుని పొద్దున్నే లేచిపోతే 6-7 గంటలకు షూటింగ్ రావాలంటే 4-5 గంటలకు లేచి ఆవిడ యూనిట్కి అందరికీ సరిపడా ఏదో 2-3 ఐటమ్స్ చేసి తీసుకొచ్చేవారు, అందరికి పెట్టి తినండి తినండి అన్నం పెట్టేవారు. సో ఇండస్ట్రీలో ఎవరు ఆవిడని మర్చిపోరమ్మా. ముఖ్యంగా నాకు కూడా బాగా బయరా కూర్చోబోంచి అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. అంటే మా నాన్నగారు వాళ్ళందరితోనూ ఆవిడ వర్క్ చేయడం నేను చూశాను కళ్ళారా. అండ్ షీజ్ ఏ వండర్ఫుల్ లేడీ. అదృష్టం అమ్మా మీరు ఆయన మనోరంగా పుట్టడం. నేను ఈ షో చేస్తున్న ప్రతి ఒక్క గెస్ట్ ఆవిడ గురించి ఇలా చెప్తూ ఉంటే ఐ విష్ ఐ వాజ్ దేర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను చాలా చిన్న వయసు, నాకు ఆవిడ పోయినప్పుడు నేను నేను 4th grade అనుకుంటాను చెప్పాలంటే. చెన్నైలో ఉన్నప్పుడు అసలు ఏ షూటింగ్ ఉన్నా సరే ఆవిడ పక్క సెట్ లో వాళ్ళని కూడా పిలిచి భోజనం పెట్టి పంపించేవారు, భోజనం తినండి 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 అని అందరిని పిల్లల్లాగా చూసుకునేవారు అమ్మా. చాలా గొప్పగా గొప్ప. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి మెమరీస్ షేర్ చేశారు నా షోకి కూడా. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆవిడ గురించి నేను ప్రతి ఒక్క గెస్ట్ని అడగడం, వాళ్ళందరూ ఆవిడ గురించి చెప్పడం. ఐఎమ్ రియల్లీ రియల్లీ ప్రివిలేజ్డ్ నాకు ఈ ఆపర్చునిటీ రావడం, నేను మీ అందరితో ఆవిడ గురించి మాట్లాడడం. గుమ్మడి గారు, మన వేలం గారు, ఉమ్మడి గారు వీళ్ళందరూ కూడా నాకు గుర్తు ఉన్నది. నా చిన్నప్పుడు మా గుంటకలు వచ్చారు ఆవిడ, ఆవిడ గుంటకల్లో సన్మానం చేశారు గిరిజ గారికి, రైలం గారికి, సూర్యకాంతం గారికి గుంతకల్లో సన్మానం చేశారు. అప్పుడు నా వయసు
ఇప్పుడు నాకు 67, అప్పుడు నాకు 7 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు చూసాను ఆవిడని, అంటే డైరెక్ట్ గా. మీతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు వచ్చేసారండి, మళ్ళీ నేను కాల్ తీసుకుని మీతో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, దిస్ ఇస్ సత్యనారాయణ ఫ్రమ్ విజయవాడ. నమస్కారం అండి, మనతో పాటు నారాయణరావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్ నారాయణ గారు. నమస్తే నమస్తే, చెప్పండి. విజయవాడ ఏంటి సత్యనారాయణ గారా? తాళిగట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. సూపర్ అండి. 44 ఏళ్ళు అయినా మర్చిపోకుండా పాట పాడుతూనే ఉన్నారు. అయ్యో బాబు, 44 ఏళ్ళు రేడియోలో ఆ పాట సాన్సల్ పాడాము నేను కూడా ఈ పాట. ఇందులో నిజంగా అందులో మీ యాక్షన్ సూపర్ అండి. అంతులే కథలో జయప్రద గారు ఇంటి పైన ఉంటారు కదా, మీరు మెట్లెక్కి పైకి వెళ్తారు, కింద వస్తూ ఉంటారు, మిమ్మల్ని కేకలేస్తా ఉంటారు జయప్రద గారు. అదొకటి శిలకమ్మ చెప్పిందండి, శిలకమ్మ చెప్పిందలో మీరు చెవిటి వాడు వేస్తారు కదా, చెవిటి చెవిటి మళ్ళీ అని మీరు పచ్చబొట్టు వేసుకుంటారు, తర్వాత దాన్ని అమ్మాయి వేరే గారు ప్రేమిస్తుందని అద్దం తోటి దాన్ని మళ్ళీ మళ్ళీ అని చెప్పి మీరు రాసుకుంటారు గుండెల మీద అక్కడ, మళ్ళీ దాన్ని చెరిపేసుకుంటారు గాజు పింకుతో, దాన్ని మొత్తం చెరిపేస్తారు, బ్లడ్ బ్లడ్ గారుతా ఉంటది. సూపర్ అండి, చాలా. ఈ రెండు పాత్రలు మర్చిపోతారు మీ మాత్రం? అవును సార్, నాకు నా కెరీర్ లోనే అసలు సార్ అద్భుతమైన పాత్రలు అవి రెండు. తర్వాత గ్యాంగ్ తర్వాత లేట్ గా వచ్చిన గ్యాంగ్ మీరు కూడా ఇప్పుడు చెప్పాలి. మరి అంతులే కథలు కదా రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు, అలాగే శిలకమ్మ చెప్పిన రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు, మరి మీరు కూడా ఆ స్థాయికి వెళ్తే బాగుంటుంది మా కోరిక. బట్ ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళందరూ మంచి పోయి వెళ్ళిపోయారు. అంటే నాకు వారు వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోయారు, నేనేమో నేను అనుకున్న మంచి పాత్రలే చేశాను సార్, నాకు ఎప్పుడు ఇది లేదు, అసంతృప్తి లేదు. ఎందుకంటే చాలా మంచి మంచి పాత్రలు ఇచ్చారు నాకు డైరెక్టర్లు కానీ, అద్భుతమైన పాత్రలు నేను చేశాను. ఇలా ఏళ్ల మీద లెక్క పెట్టుకోవడానికి ఇన్ని ఎంతమందికి ఉంటాయి సార్ సినిమాలు? చాలా తక్కువ. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం అండి, మనతో పాటు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారండి. నమస్కారం అండి, మనతో పాటు నారాయణరావు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నారాయణరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హైదరాబాద్ అండి, మీ పేరు ఏంటండి? నా పేరు శ్రీరామమూర్తి చిమ్మపూడి. ఈనాడు బోర్డ్ ఆఫ్ రైటర్స్ లో మెంబర్ ని అంతరేమి రాస్తుంటానండి నేను. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. లేదు, హైదరాబాద్ లోనే ఉన్నావు అంటున్నా, చెప్పండి. అవునండి అవునండి, హైదరాబాద్ లో నాగూర్లో ఉంటాను నేను, రిటైర్డ్ లెక్చరర్ ని. నేను 1987లో మీ ఆఫీస్ కి వచ్చాను సార్, హరిప్రసాద్ గారు మీరు ఉన్నటువంటి ఆఫీస్ లో. ఎముడికి మొగుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అప్పుడు చేయబోతూ ఉన్నారు. అప్పుడు చేస్తున్నాం, ఎముడికి మొగుడు 86లోనే తీసాం. అయితే ఆ ప్రాంతంలోనే అప్పుడు నేను ఆడబొమ్మ సినిమాకి పాటలు రాశాను మెడ్రాస్ లో, కేచినేని బాబు గారి ఆఫీస్ లో. ఆడబొమ్మ సినిమాలో హీరో మన హరిప్రసాద్ గారి. అవును, వారి ఖమ్మమే మాది ఖమ్మమే. అయితే అక్కడికి వెళ్ళి కూడా తెలిసింది అనమాట, మీరిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్. అది నాకు హరిప్రసాద్ గారు బాగా పరిచయం అయిన తర్వాత ఆడబొమ్మ సినిమాలో పాటలు రాస్తారు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఒకసారి మా ఆఫీస్ రండి అన్నారు. అప్పుడు జస్ట్ పాటలు రాయించబోతున్నారు అనమాట మీరు, ఎముడికి మూడు పాటలు. అవునండి అవునండి. అప్పుడు హరిప్రసాద్ గారు జస్ట్ మీరు అప్పుడే బయటికి వెళ్ళారు, హరిప్రసాద్ గారు ఆఫీస్ లో ఉన్నారు, వారితో బాగా పరిచయం అయింది నాతోటి, ఎందుకంటే వారి సినిమాకి పాటలు వచ్చాయి కాబట్టి. సరే, ఆ సందర్భంగా వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు అన్నారు ఒక క్యాసెట్ ఇస్తారు, ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూన్ మీరు రాసుకురండి, పాట రాసుకురండి, చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ఏమైనా అవకాశం ఉంటే చూద్దాం ఎముడికి మొగుళ్ళో అని అన్నారు వారు. అంటే వానజల్లు గుచ్చుకుంటే ఎట్లా, వానములు గుచ్చుకుంటే ఎట్లనమ్మ అనే పాట ట్యూన్ ఇచ్చారు కోటి గారు, అందులో ఓన్లీ ట్యూన్ ఉంది క్యాసెట్ లో. ట్యూన్ క్యాసెట్ నాకు ఇచ్చారు, వారి దగ్గర కాపీ అట్టేట్టు నాకు క్యాసెట్ ఇచ్చారు. నేను రాసి మరుసటి తీసుకొచ్చి వారి ఆఫీస్కి ఇచ్చాను, మీ ఆఫీస్కి.
ఇచ్చిన తర్వాత వారు అన్నారు సారీ అండి, ఈసారి మాత్రం ఒక బెల్ట్ ఊరి గారి చదివి రాయించాలి అనుకున్నారు మా ప్రొడ్యూసర్స్. కూడా కొత్తగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం చేస్తున్నాను రాజ్ కోటి గారు, అప్పుడు పెద్దగా లేరు అప్కమింగ్ కదా, మంచి రైటర్ చేతనే రాయించాడు ఫేమస్ రైటర్ చేత అని చెప్పారండి వాళ్ళు. ఆ వాళ్ళ కోరిక ప్రకారంగా మేము వేటూరియా గారి చేతి పాటలు అన్ని కూడా రాయిస్తున్నాము అని చెప్పారు అన్నమాట. సింగిల్ కార్డ్ అండి, అన్ని పాటలు ఆయన రాశారు. అవునండి అవునండి అవునండి, చాలా ఎక్సలెంట్ సాంగ్స్ అండి. బ్రహ్మాండమైన మీ పాత్రలు సజీవంగా ఉన్నాయి. నేను పాట రాసుకుని పల్లవి కూడా నాకు ఇప్పుడు గుర్తుందండి. వేటూరి గారు రాయక ముందు నేను ఆ ట్యూన్కి రాసినటువంటి పాట పట్టుకోక జారిపోతే ఎట్టగమ్మా, పట్టుకోక ఊరుకుంటే అంతేనమ్మా అంటూ పల్లవి రాశాను నేను. పాత్రలన్నిటికీ జీవం పోసారు, చాలా చక్కని అన్ని పాత్రలకు న్యాయం చేశారు నిజంగా, చాలా ఎక్సలెంట్ అండి. మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. సో నారాయణరావు గారు, మీరు ఆల్మోస్ట్ 4 జనరేషన్ యాక్టర్స్ ని చూసారు, ఆ జనరేషన్స్ కి ఇప్పటి జనరేషన్స్ కి ఉన్న తేడా ఏదన్నా మాకు చెప్తారా? మీరు చూసింది తేడా అంటే టాలెంట్ ఎప్పటికప్పుడు ప్రవాహం అమ్మా. ఇది ప్రవాహం అనేదానికి అలా వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉంటుంది. అందుకని కొత్త టాలెంట్ కొత్త వస్తూనే ఉంటారు, వాళ్ళల్లో కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త దర్శకులు రావడం, కొత్త కొత్త నిర్మాతలు రావడం, కొత్త కొత్త నటీనటులు రావడం, మహానుభావులు వాళ్ళు క్రియేట్ చేసి వెళ్ళారు, మాకు దారి వేసి వెళ్ళారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా డిసిప్లిన్ అన్నది నేర్చుకోవాలంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు నేర్పిన బాటలోనే మిగతా వాళ్ళందరూ ప్రయత్నం, మిగతా జనరేషన్స్ జనరేషన్స్గా వస్తూనే ఉన్నారు, ఎవరికి వాళ్ళు కొత్తదనాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. అందుకని కంపారిజన్ అనేది లేదు అసలు. వాళ్ళ ఆ తరంలో వాళ్ళు చేసి అద్భుతంగా చేసి వదిలేశారు. తర్వాత తరాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఎవరికే తక్కువ కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. ఇవాళ కొత్త కొత్త పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు, ముచ్చటేస్తుంది పిల్లలు చూస్తుంటే. ఏమీ తేడా లేదమ్మా, కృషిలో పట్టుదలలో తేడా లేదు. అవి రెండు లేని వాళ్ళే తేడాల గురించి మాట్లాడతారు, అంతేగాని కృషి పట్టుదల ఉన్నప్పుడు సక్సెస్ అనేది, సక్సెస్ సక్సీడ్స్ ఎవ్రీథింగ్ అని. సో ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ చేసే కృషిని బట్టే ఉంటుంది. మీరు మూవీస్ కాకుండా టీవీ షోస్, నేను రీసెంట్గా మీది బాబాయ్ హోటల్ టీవీ షో చూశాను, కుకింగ్ షో, అవి కాకుండా ఇంకా మీరు ఏం చేస్తున్నారు? రాకేష్ నేను చేస్తున్నాను, అది వెజిటేరియన్ మెయిన్ గా నేను చేస్తున్నాను వెజిటేరియనిజం. అది కాకుండానమ్మా ఇప్పుడు గిరిజా కళ్యాణం అని ఒక సీరియల్ కూడా చేస్తున్నాను, జెమినీలో వస్తుంది అది. ఇదేమో బాబాయ్ హోటల్ ఈటీవీలో వస్తుంది. జమినీలో గిరిజా కళ్యాణం అని ఒక మంచి సీరియల్ చేస్తున్నానమ్మా ప్రస్తుతం. అది కాకుండా ఇంకా నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు టీవీ రంగంలోకి వచ్చి నేను 30 ఏళ్ళు అయింది. తొలి రోజుల్లోనే అద్భుతమైన సీరియల్స్ చేశాను, మళ్ళీ తెల్లబారిందని వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన నవల, దాంట్లో హీరో రామేశ్వరం మాస్టర్ అనే ఒక పాత్ర చేశాను, దానికి కూడా నాకు నంది అవార్డు వచ్చింది టీవీ హీరోగా. టీవీలో కూడా నంది అవార్డు వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చాయి చాలా సీరియల్స్ కి. ముఖ్యంగా నంది అవార్డు వచ్చింది మళ్ళీ తెల్లబారిందని, ఒక జీవిత గమనం అనమాట. రూపాయి గారు నేను యుద్ధం చేశాను, అది మళ్ళీ తెల్లబారిందని చాలా అద్భుతమైన. రూపాదేవి గారు అంటే అప్పట్లో ఆగమనం అని ఒక సీరియల్ వచ్చేది కదా, ఋతురాగాలు ఫేమస్. ఆగమనం అని కూడా వచ్చేది, మా అమ్మమ్మ గారు చూసేవారు. ఆగమనం వచ్చింది, తర్వాత ఋతురాగాలు, తర్వాత నాలాగేంద్రలో హీరోయిన్ కదా నా పక్కన, నాలాగేంద్రం అనే సినిమా హీరంగ శర్మ గారు చెప్పాను, దానికి 5 నంది అవార్డ్స్ వచ్చాయి. ఆ సినిమాలో కూడా ఆవిడకి అవార్డు వచ్చింది, నాకు అవార్డు వచ్చింది. సో మీ పేరు నంది నారాయణరావు గారు అని పెట్టేసుకోవాల్సింది. కొన్నాళ్ళు అలాగే అయిపోయింది. ఏమైందంటే నేను కమర్షియల్ ఫైట్స్ అలాంటి సినిమాలు ఎక్కువ చేయలేదు, తక్కువ. ఇలాంటి పాత్రలు ఎక్కువ చేసేటైతే ఇతను ఆర్ట్ ఫిల్మ్ యాక్టర్, ఆర్ట్ ఫిల్మ్ యాక్టర్ అనే పేరు కూడా నాకు పెట్టేశారు.
అందుకని నేను నెంబర్ తక్కువ చేసిన సినిమాలు తక్కువ కానీ చేసిన వాటన్నిటికీ ఇంచుమించుగా నంది అవార్డు మీకే వచ్చింది. మీరు చేసిన సినిమా కవ్వనివ్వండి మీకు అవ్వనివ్వండి ఈవెన్ టీవీ సీరియల్లో కూడా నంది అవార్డు వచ్చింది అంటే అది మిమ్మల్ని వదలట్లేదు. మీరు ఇందాక గిడుగు విశాలాక్షి గారి గురించి చెప్పారు కదా, ఈవిడ విజయనగర్ కాలనీలో ఉండేవారా? నేను సెంటెన్స్ లో చదివాను, నేను సెంటెన్స్ విజయనగర్ కాలనీలో చదివాను అందుకని అడిగాను. నేను సంజీవ్ రెడ్డి నగర్ నుంచి విజయనగర్ కాలనీ వరకు నడిచి వచ్చేవాడు దేవుడి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి. ఎస్ఆర్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి నడిచి వచ్చేవాడిని. అప్పట్లో మా మమ్మీ వాళ్ళు సుందర్ నగర్ కాలనీలో కూడా ఉండేవారు ఎస్ఆర్ నగర్ దగ్గర. ఓకే ఓకే. గిడుగు విశాలాక్షి ఆవిడ ఆవిడే అంటే గిడుగు సీతాపతి గారి మనవరాలు, చాలా గొప్పవారు ఆడు. అంటే తెలుగు భాషని తెలుగు భాష లిపి తయారు చేసి తెలుగు భాషని వృద్ధి చేసిన అత్యంత గొప్పవారు ఆయన గిడుగు శ్రీరామూర్తి గారి ఫాదర్ గిడుగు సీతాపతి గారి మనవరాలు అన్నమాట. ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకోవడం కూడా నాకు అదృష్టం. అంతా అలా లెజెండరీ వాళ్ళతో నేర్చుకుని నంది మీ చుట్టూ తిప్పించేసుకుంటున్నారన్నమాట. గురు బ్రహ్మ అని ఇలాంటి మంచి వాళ్ళ దగ్గర నేర్చుకోబట్టి ఇంతకాలం కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఇప్పుడు దగ్గర దగ్గర నేను 50 ఏళ్ళుగా నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఇదేదో నాకు వారసత్వంగా వచ్చింది కాదు, గురువులు నేర్చు. మీరు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు కదా, వాటి గురించి ఏమన్నా చెప్పరా? అవునమ్మా, యూట్యూబ్ లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక నాటకం అయిపోయింది, సినిమా అయిపోయింది, టీవీ అయిపోయింది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ కూడా నేను సొంతం చేసుకుని ఇప్పుడు నేను లేటెస్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనే నాగేశ్వర గారు పెట్టారు, నాగార్జున గారు నడుపుతున్నారు ఆ ఇన్స్టిట్యూట్. అందులో విద్యార్థులు నాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, దానికి మణిశర్మ గారు సంగీతం సమకూరిస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. నా అదృష్టం ఏంటో ఎస్పి గారు నాకు ఎప్పుడు పాడినా కూడా సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఆయన మహానుభావుడు అనుకోండి, అది చెప్తున్నా. వాళ్ళిద్దరు తయారు చేసిన పాటకి నేను నటించడం జరిగింది, అది యూట్యూబ్ లో ఉందమ్మా, శృంగారం అని వస్తాయి. అద్భుతమైన ఒక క్లాసికల్, విశ్వనాథ్ గారు కూడా మెచ్చుకున్నారు అది చూసి, చాలా బాగుందయ్యా. కే విశ్వనాథ్ గారు మెచ్చుకున్నారు. నేను ఆ పాట చూశాను, మీరు డాన్స్ చేస్తూ ఉంటారు, అమ్మాయి వచ్చి గుడిలో కూర్చుని ఉంటుంది ఆ పాట చూశాను, అదెంత కంపోజ్డ్ ఫ్రేమ్స్. నేను అదే మీరు చెప్పాకే చూశాను, ఆ చాలా కంపోజ్డ్ ఫ్రేమ్స్ తో అమేజింగ్ సినిమాటోగ్రఫీ, చాలా బ్రిలియంట్ గా ఉంది ఆ పాట. నేను పాట దాకే చూశాను యూట్యూబ్ లో ఉన్నందుకు. ఓకే, మొత్తం ఆ పాటలోనే ఆ ఫీలింగ్స్ అన్ని ఎక్స్‌ప్రెస్ చేసినట్టు. అవును, మొత్తం అంతా కథ అందులోనే చెప్పేసాం. ఓకే ఓకే. అండర్ 10 మినిట్స్ అన్నమా? అది 7 మినిట్స్ 8 మినిట్స్ ఉంటది. అవి కాకుండా స్టోరీస్ కూడా చేశాను. యూత్ అమ్మ చాలా చక్కగా చేస్తున్నారు, మంచి మంచి థాట్స్. ఇప్పుడు సినిమా అంటే బోల్డ్ అంత పెట్టుబడి, అంత పెట్టలేకుండా ఉన్న వాళ్ళు వాళ్ళకు వచ్చే మంచి మంచి థాట్స్ ని చిత్రీకరించి చక్కగా ప్రజలకు అందించే సౌలభ్యం ఇప్పుడు వచ్చింది. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా చక్కగా చూసి అందరూ ఆదరిస్తే చాలా బాగుంటుంది. నేను అన్ని అన్ని చూడమంటలా, కొన్ని టిక్ టాక్ అటైపోయి వస్తున్నాయి కానీ అవి కాకుండా మంచి షార్ట్ ఫిల్మ్స్, మంచి స్టోరీ ఉండే వెతుక్కుని చూస్తే కళ కూడా బాగా వృద్ధి చెందుతుందని నాకు నా నమ్మకం. అదే ఈ మధ్య వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ బాగా డిజిటల్ గా ఇవి చాలా తొందరగా అప్డేట్స్ అవుతున్నాయి అని నేను కూడా చూస్తున్నాను యూట్యూబ్ లో. అలాగా చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ చాలా మంది చేస్తున్నారు. ఐ థింక్ నాగశౌర్య కూడా చేసినట్టున్నారు, నాగశౌర్య గారు కూడా చేసినట్టున్నారు, ఎల్బి శ్రీరామ్ గారు కూడా దగ్గర దగ్గర 10 చేశారు. అవును, ఆయన కూడా చెప్పారు ఓవర్ 4 ఇయర్స్ లో 40 షార్ట్ ఫిల్మ్స్ చేశానని మొన్నే చెప్పారు. ఆయన్ని కూడా ఇంటర్వ్యూ గురించి అడిగాను, అడిగినప్పుడు అన్నారు 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అనేసి. నేను దగ్గర దగ్గర 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, చాలా అయింది ఇప్పటికి. అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి కదమ్మా మనం కూడా. అదే, మీరు చాలా అప్డేట్ అయిపోయారు నాటకాల నుంచి మూవీస్ నుంచి, ఐ మీన్ టీవీ నుంచి, సారీ, నాటకాల నుంచి టీవీ, టీవీ నుంచి మూవీస్,
మూవీస్ నుంచి సీరియల్స్ మళ్ళీ బ్యాక్ టు టీవీ అండ్ దెన్ యూట్యూబ్. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ఏమన్నా చేస్తున్నారా అండి? ఇప్పటికీ నాటకాలు వదలలేదమ్మా మేము. లాస్ట్ ఇయరే కన్యాశుల్క నాటకం వేసాం. కన్యాశుల్క నాటకం ఆడాం. ఎవరు ఝాన్సీ గారేమో మధురవాణి చేసింది యాంకర్ తేజ్ గారు, నేను, రాళ్లపల్లి గారు మేమందరం కలిసి కన్యాశుల్కం ఆడాం. రవీంద్ర భారతిలో వేస్తే ఈ రోజుల్లో నాటకానికి జనం రారు అనుకునే రోజుల్లో రెండు థియేటర్లు జనం వెనక్కి వెళ్ళారమ్మా. లేదండి, పాతతరం మళ్ళీ వచ్చేస్తోంది. ఇప్పుడు రేడియో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఎన్ని టీవీలు ఉన్నా రేడియో షోస్ వినడానికి ఇష్టపడుతున్నారు. మళ్ళీ ఇట్స్ సర్కిల్ వెళ్తోంది, మళ్ళీ వస్తోంది, మళ్ళీ మనం మళ్ళీ పాతవే ఇష్టపడుతున్నాం. లాస్ట్ క్వశ్చన్ అండి, ఈ షో ద్వారా మా జనరేషన్ వారికి మీరు ఏదైనా సందేశం ఇస్తారా? జనరేషన్ వారికి సందేశం అంటే మా పాత ఆలోచనలో ఉంటాయి కానీ అది వద్దు. ముందు తరాల వాళ్ళు చేసిన దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని కూడా మనసులో పెట్టుకుని కొత్తదనం కోసం ప్రయత్నించండి. కొత్త కొత్త పోకళ్ళు వస్తున్నాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే ఏదో అన్నట్టు కళ ఎవరి సొమ్ము కాదు, అందరిది. సో కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ కృషిని పట్టుదలని నమ్ముకుని వెళ్ళే తప్పకుండా కనుక కృషి చేసినట్లయితే ఏ ఫీల్డ్లో వాళ్ళే, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. నా దృష్టిలో సినిమా అయినా ఒకటే, నాటకం అయినా ఒకటే, వెబ్ సిరీస్ అయినా ఒకటే, ఏదైనా సరే కళ కళే. అందుకని ఆ కళను గౌరవిస్తూ మీరు కంటిన్యూ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మరి మా ప్రవాసాంత్రులకు ఏదైనా చెప్పండి, ఇండియాలో లేని వాళ్ళందరికీ. దయచేసి వీడియోలో సినిమాలు చూడకండి. అంటే థియేటర్కి వెళ్ళి చూడగలిగితేనే సినిమా బతుకుతుంది. నా రిక్వెస్ట్, దయచేసి వీడియోలు చూడకండి, సినిమాలు చూడండి. అంటే ఇప్పుడు లేవనుకోండి, ముందు అసలు ఇంతకుముందు రకరకాల కాలాలు ఉన్నాయి, కలికాలం ఆ కాలం అనుకునేవాళ్ళం, ఇప్పుడు కరోనా కాలం వచ్చింది కదా. అవునండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది వెళ్ళట్లేదు. అందుకని కరోనాని పారద్రోలి అందరూ జాగ్రత్తగా ఉండి అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా డిసిప్లిన్గా కరోనాని పారద్రోలాలని, ప్రపంచం నుంచి అయితే పారద్రోలాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీకు తెలిసి కానీ విషయాలు మాకంటే అడ్వాన్స్ ఉన్నారు మీరు. లేదండి, పెద్దవాళ్ళు ఎప్పుడు మీ అనుభవంతో మీరు చెప్పే విషయాలు వేరే ఉంటాయి, మేము తప్పులు చేస్తూ నేర్చుకునే విషయాలు వేరే ఉంటాయి. సో అందుకని మిమ్మల్ని మీ అనుభవాల్లోంచే చెప్పమన్నా. అందుకే చాలా థ్యాంక్స్ చేసినందుకు మరోసారి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా షోకి వచ్చినందుకు, మీ అనుభవాలు మొత్తం టెక్నీషియన్స్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే చాలా సంతోషం, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు మేము కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నామండి. అదేమ్మా, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. సో అదండి, ఇవాళ షో విన్న వారందరికీ, కాల్ చేసిన వారందరికీ నా తరఫున, మా గుర్తుకొస్తున్న ఈ షో తరఫున అండ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరఫున కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఇలాగే మా షోస్కి కాల్ చేస్తూ ఉండండి. తిరిగి వచ్చే వారం ఇంకొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ నన్ను ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఈమెయిల్ ద్వారా ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్న ఈ షో విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.